ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు టెక్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన శ్రీనివాస కళ్యాణం చిత్ర యూనిట్, అభిమానులతో కోలాహలంగా మారిన మధ్య క్షేత్రం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్లో అట్టహాసంగా జరిగిన బాలసంజీవిని కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో 8 అడుగుల త్రాచుబావును పట్టుకుని అబ్బురపరిచిన స్నేక్ జేవియర్ సొసైటీ నిర్వాహకుడు క్రాంతి. పోలవరం నిర్వహిస్త రామయ్యపేట పైడిపాక కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గ్రీన్లాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటారు. పచ్చని ప్రకృతి నడుమ జీవించే వ్యక్తులు ప్రశాంతతకు చిహ్నాలుగా ఉంటారని, పోలవరం నిర్వహిత రామయ్యపేట పైడిపాక కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులకు ఆ పచ్చదనపు పర్యావరణాన్ని గ్రీన్లాండ్ ద్వారా అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు షేక్ హీరా హకీమ్ అన్నారు. పర్యావరణ అభిలాషి, సంస్థ గౌరవ సలహాదారు, విశ్రాంత ఉపాధ్యాయులు గూడపాటి డేనియల్ దేవప్రియం ద్రవ్య సహాయంతో స్వీయ పరిరక్షణలో భాగంగా బుధవారం గ్రీన్లాండ్ సంస్థ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రీన్లాండ్ ప్రతినిధులు, ప్రధాన ఉపాధ్యాయుడు బి ఆసిబాబు, ఎస్ఎంసీ చైర్మన్ రామానుజమ్మ, విద్యార్థులు మొక్కలు నాటారు. రోటరీ జిల్లా ఆర్సీసీ చైర్మన్ కేఎల్ఎం ధనకుమార్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గ్రీన్లాండ్ చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు. నా పేరు షేక్ హీరా హకీమ్, గ్రీన్లాండ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున ఈ రామయ్యపేట పైడిపాక నిర్వాసితుల కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న ఈ మధ్యన మేము వచ్చి ఈ ప్రాంతాన్నన్నీ సర్వే చేసి మా ఎంపీడీసీ ధనకుమార్ గారు, అలాగే దేవప్రియ మాస్టారు మొన్న వచ్చి ఇదంతా సర్వే చేసి ఎక్కడ ఏ మొక్కలు వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి, మరి మా దేవప్రియ మాస్టర్ ఇచ్చినటువంటి 2000 రూపాయల ద్రవ్యంతో ఈ మొక్కలు తెచ్చి ఈ రోజున మొక్కలు పాతే కార్యక్రమం జరుగుతూ ఉంది, మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో దీనికి ముఖ్య అతిథిగా మరి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుకునూరి రామచంద్ర గారు, అలాగే విశిష్ట అతిథిగా కేఎల్ఆర్ ధనకుమార్ గారు, అలాగే పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రామానుజమ్మ, మరి దేవప్రియ మాస్టారు, అలాగే ఆసిబాబు గారు, వీరందరూ కలిసి మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక ప్రతి ఊరిలో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో కూడా ఇలాగే ప్రతి వాళ్ళు కూడా స్పందించి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వారు మరి నడు బిగించాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఈ అంతర్జాతీయ మరి ప్రపంచం మొత్తం కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం మీద మరి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ రోజున మొక్కలు నరికేస్తున్నారు, మొక్కలు నరకొద్దు, దయచేసి మొక్కలు నరకకుండా మొక్కలు పెంచే మరి అవకాశాన్ని మీరు కల్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పీతల సుజాతను క్యాంప్ ఆఫీస్ నందు కలిసి 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చైర్మన్ బిక్కిన సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గొల్లపూడి శ్రీదేవి, బోడా వెంకటేశ్వరరావు, పొన్నాడ సత్యనారాయణ, ఇళ్ల రామ్మోహన్ రావు, తోట రామకృష్ణ, మారిశెట్టి బాలకృష్ణ, గుట్టుముక్కల రాయపరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిక్కిన సత్యనారాయణ మాట్లాడుతూ, భక్తుల సహాయ సహకారాలతో సుమారు 4 కిలోమీటర్ల మేర పారిజాతగిరి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఘాట్ రోడ్ అభివృద్ధి కొరకు చేస్తున్న అభివృద్ధి పనులను వివరించి సహాయాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ఆలయ గాలిగోపుర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నందున ఎమ్మెల్యే పీతల సుజాతకు ఆహ్వానాన్ని పలికినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ బీసీ నాయకులు రాజన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం డాంగేనగర్లో గల ఎంపీపీ స్కూల్ నందు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాల సంజీవిని కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భవతులందరూ పోషకాహారం తీసుకోవాలని,
తల్లి బిడ్డ బలవర్ధకమైన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలింతలకు అందించే వివిధ రకాల పోషక విలువలున్న ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, చేను ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. నిన్నటి వరకు కూడా తల్లిపాలు వారోత్సవాలు జరిగింది. ఈ రోజు మళ్ళీ ఇంకో రకంగా కూడా బాల సంజీవని అని ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా మొదలు పెడతాం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి గర్భవతులందరూ కూడా పోషకాహారం తీసుకోవాలి. అలాగే ప్రసవ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రీ డెలివరీ అవుతాం వల్ల తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రతి తల్లి కూడా గర్భిణీ దాల్చిన కాడించి ప్రసవ సమయం వరకు కూడా సరిసైన ఆహారం తీసుకోవాలి. తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా పోషక పదార్థాలు సరిపోయేలాగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఈ అంగన్వాడీ కేంద్రంలోనూ గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ ఆహారం తీసుకోవడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటంటే ప్రతిరోజు కూడా సోమవారం ఒకటి మంగళవారం ఒకటి అన్నట్టుగా మనకి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా సోమవారం కొర్రలు, మునగాకు, కరివేపాకు ఉన్న ఆహారం తీసుకుంటే బాగుంటుంది. అలాగే మంగళవారం రోజుకు ఒకటి చొప్పున పెట్టారు కాబట్టి జొన్నలు, ఆకుకూర, రైసు మంగళవారం, బుధవారం రాగి లడ్డు, గురువారం సజ్జ బూరెలు, శుక్రవారం పులిహోర, జొన్న పులిహోర, శనివారం రాగి ఆకుకూరతో చపాతి, అలాగే వీటితో పాటు రోజు తీసుకున్న ఆహారము అలాగే పాలు, గుడ్డు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవటం వల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటమే కాకుండా బిడ్డ ఆరోగ్యం కూడా కాపాడుకుంటాకి ఎంతో ఉపయోగపడుతుంది. జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్ నందు గల అంగన్వాడీ కేంద్రానికి దాతలు 5,000 రూపాయల కుర్చీలను బుధవారం అందించారు. సాయి బాలాజీ టౌన్షిప్ లోని కోడ్ నెంబర్ 75 అంగన్వాడీ కేంద్రానికి జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జే రత్నకుమార్ 5,000 రూపాయలు విలువ చేసే 5 కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కే జగదీశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సెక్టార్ 1 సూపర్వైజర్ వెంకయ్యమ్మ, గర్భిణీలు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు. వేదగాయత్రి ప్రాంతీయ పురోహిత సేవా సమైక్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పంగిడిగూడెం రోడ్డు శివాలయం దగ్గర ఉన్న రాజరాజేశ్వరి కమ్యూనిటీ హాల్ నందు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ సంఘ అధ్యక్షులు వెంపరాల ప్రసాద్ శాస్త్రి అధ్యక్షత వహించారు. బ్రాహ్మణ పరిషత్ సంఘ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామారావు, ప్రాంతీయ పురోహిత సేవా సమైక్య అధ్యక్షులుగా ఎంపికైన గరిమేళ్ల ప్రభాకర్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి సముద్రం హరిప్రసాద్ తదితర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భానుపంతులు మాట్లాడుతూ పురోహితులందరూ పురోహిత సంఘానికి కావలసిన మౌలిక సదుపాయాలు, సభ్యుల సమస్యలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామని, పురోహితులు గ్రామాల్లో, పట్టణంలో తిరిగి ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొట్టకుంట మధుకుమార్, కేఎల్ఎం ధనకుమార్, కోపాక శ్రీనివాసరావు, చిలుకూరి సాయి, గరిమెళ్ల రామకృష్ణ, తిప్పాపట్ల రామకృష్ణ, కర్రా శ్రీధర్, మోరపాకుల శివరాం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో సుమారు 8 అడుగుల త్రాచుపాము మంగళవారం హల్చల్ చేసింది. కాగా గ్రామస్తులు స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందించడంతో సంఘటనా ప్రాంతానికి చేరుకున్న క్రాంతి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో అటవీశాఖ కార్యాలయానికి పట్టుకున్న త్రాచుపామును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అటవీశాఖ డీఆర్ఓ దుర్గారాం ప్రసాద్ మాట్లాడుతూ, స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా పాములను రక్షిస్తూ వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్న క్రాంతిని ప్రత్యేకంగా అభినందించారు. కాగా త్రాచుపామును మర్లగూడెం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుందని స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు చెదలవాడ క్రాంతి తెలిపారు. గత కొద్దికాలంగా కూడా స్నేక్ సేవర్ సొసైటీ జంగారెడ్డిగూడెం యొక్క అధ్యక్షులు చదలవాడ క్రాంతి గారు పాముల విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. అదేవిధంగా గత నిన్న పట్టుకున్న పేరంపేట ప్రాంతంలో పట్టుకున్న తాచుపాము సుమారుగా అది 8 అడుగులు ఉంది. దాన్ని ఈరోజు మళ్ళీ మల్లగూడెం ఫారెస్ట్లో వదలడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా పాములకు సేవ చేయడం అనేది చాలా అభినందనమైనది. వీళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి ఎక్కడున్నా కూడా వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉండండి, వేరే జిల్లాల్లో కూడా వీళ్ళు ఆ ఫోన్ నెంబర్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్లు చేయగానే, ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు వచ్చి రావడం, పాముని రిస్క్యూ చేయడం, దాన్ని మళ్ళీ సేఫ్ ప్లేస్లో వదలడం జరుగుతుంది. వీళ్ళని ఈ విధంగా నా అభినందనలు తెలుపుకుంటాను. నా పేరు క్రాంతి అండి, చదలవాడ అది స్నేక్ సేవర్ సొసైటీ డైరెక్టర్ని. అలాగే ఈ నిన్న జరిగిన
పేరంపేట గ్రామంలో తాచుపాము 8 అడుగులు తాచుపాము రావటం జరిగింది. దాన్ని మా స్నేక్ సేవర్ సొసైటీ పట్టుకొని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యం తీసుకొచ్చి వాళ్ళకి ఐడెంటిఫై దాన్ని చేసుకొని దాన్ని అక్కడ నుంచి మేము అడవి ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఇలా ప్రతి పాము మన పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిన ప్రతి పాము కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో వాళ్ళు చూపించి వాళ్ళ అధ్వర్యంలో ఫారెస్ట్లో విడిచిపెట్టడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల అరెస్టులకు నిరసనగా బుధవారం ధర్నా నిర్వహించారు. చెలో విజయవాడ ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మధ్యాహ్న భోజన పథకం వర్కర్లను సిఐటియు నాయకులను అరెస్టు చేసినందుకు గాను నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని సిఐటియు ఆఫీసు నుండి మసీద్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి వంకా గోపి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కనీస వేతనాలు లేని మిడ్ డే మీల్ మహిళా వర్కర్లు పెద్ద ఎత్తున చెలో విజయవాడ ధర్నాకు వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధాలు విధించడం ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సుభాషిణి, ఎస్కే యున్ని, కె సుజాత, ఎస్కే రసూల్ బేబీ, సయ్యద్ నూర్జహాన్, జీవమ్మ, అవిత్రి, ఏసమ్మ, కె మేరాబి తదితరులు పాల్గొన్నారు. గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శ్రీనివాస కళ్యాణ క్షత్రియ నటు బుధవారం సందర్శించింది. ఆ వివరాలు చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నవండి సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణం చిత్ర యూనిట్ బుధవారం సందడి చేసింది. తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి శ్రీనివాస కళ్యాణం తెలుగు యూనిట్ సభ్యులు హీరో నితిన్, హీరోయిన్లు రాశి ఖన్నా, నందితా శ్వేత, నటులు రాజేంద్ర ప్రసాద్, అజయ్, డైరెక్టర్ సతీష్ వేగేష్ణ, నిర్మాత దిల్ రాజు, కృష్ణ తదితరులు ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తమలపాకులతో అష్టోత్తరం పూజలు చేయించి ఆలయ ముఖమండపంలో వేద ఆశీర్వచనం, శేషవస్త్రాలతో సత్కారం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయానికి ఉప ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా యూనిట్ సభ్యులందరూ పారిజాత, ఉసిరి, నందివర్ధనం, మందార మొదలగు దేవతా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, శ్రీనివాస కళ్యాణం విడుదల సందర్భంగా చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ తన ఇష్టదైవమైన స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఆనవాయితీగా వచ్చామని, స్వామివారి దివ్యాశీస్సులు పొందడం కోసం చిత్రం యూనిట్ సభ్యులందరినీ తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం దర్శకులు సతీష్ వేగేష్ణ మాట్లాడుతూ, తాను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడవడం సంతోషంగా ఉందని, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాస కళ్యాణం చిత్ర పంపిణీదారుడైన ఎల్వీఆర్, జంగారెడ్డిలో రాజేశ్వరి థియేటర్ యాజమాన్యం నవీన్, రాజాన పండు తదితరులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కవరం ఎస్ఐ వి జగదీశ్వరరావు వారి సిబ్బందితో తగిన బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించినట్లు కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రేపు మా శ్రీనివాస కళ్యాణం 9 ఆగస్టున రిలీజ్ కాబోతుంది. ఇంకా కొన్ని గంటల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు మా సినిమాని వీక్షించబోతున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాను. సినిమా రిలీజ్ ముందు సుప్రీంకి వచ్చాను, అలాగే లాస్ట్ ఇయర్ ఫిదా రాజాజీగ్రేట్కి వచ్చాను. ఈరోజు కూడా ఓల్ మా యూనిట్ రావడం జరిగింది. 9 ఆగస్ట్ అనేది ఒక స్పెషల్ డే. అంటే అది ఎందుకో 12 ఇయర్స్ బ్యాక్ అదే రోజు బొమ్మరిల్ రిలీజ్ అయింది. ఇప్పటికీ మా బ్యానర్లో అది ఒక క్లాసిక్ ఫిల్మ్. సో శ్రీనివాస కళ్యాణం సినిమా రెడీ అయ్యాక మొన్నే 2 షోస్ ప్రివ్యూ షోస్ వేయడం జరిగింది. అందరూ చాలా అభినందిస్తున్నారు సినిమా చూసి. అంటే సినిమా మంచి సినిమాలు రావడం లేదు, సినిమా ద్వారా మేమేదో చెప్పాలని
చేసిన ప్రయత్నము బాగా రీచ్ అయింది వాళ్ళందరికీ. లైక్ ఒక బొమ్మరిల్లు కావచ్చు, ఒక సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, అలాగే ఒక శతమానం భవతి, సతీష్ మా బ్యానర్లో చేసిన లాస్ట్ ఫిలిం శతమానం భవతి, దాని తర్వాత శ్రీనివాస కళ్యాణం చేశాము. అందరి పర్ఫార్మెన్సులు కానీ, డైలాగ్స్ కానీ, పాటలకు కానీ, ఇలా ఒకటని కాదు, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక కళ్ళల్లో ఒక టీయర్స్తో, ఒక ఆనంద బాష్పాలతో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. సో అదే రేపు ఆడియన్స్ చూడబోతున్న, చూశాక థియేటర్ నుంచి అలాంటి ఫీల్తోనే బయటకు వస్తారని మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. సో ఇంకొక కొన్ని గంటల్లో మా సినిమా రిలీజ్ కాబోతుంది, ఆంజనేయ స్వామివారిని ఇంతకుముందు దర్శించుకున్నట్టు దర్శించుకున్నాం. సో హోప్ మంచి సినిమా తీసాం కదా, ప్రేక్షకులు ఎంత పెద్ద సక్సెస్ చేస్తారనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. సో నో డౌట్ బెస్ట్ ఫిలిం ఇస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆ సినిమాని పెద్ద హిట్ చేశారు. అలాగే సినిమా పోయిన తర్వాత దిల్రాజు గారు శ్రీనివాస కళ్యాణ్ మూవీ చేశారు. ఒక పెళ్లి విలువ, ఈ రోజుల్లో పెళ్లి ఉండే విలువ, ఈ పెళ్లికి మనం ఎంత విలువ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. సో రేపు రిలీజ్ అవబోతుంది. సో ప్రేక్షకులందరి ఆశీస్సులతో పాటు మనం ఏ మంచి పని తలపెట్టినా దేవతల ఆశీర్వాదాలు, దేవుళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ విన్నట్టే ఉండాలి. సో ఈరోజు అందుకనే మాకు ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. సో రేపు రిలీజ్ అయ్యే మా సినిమాని తప్పకుండా చూసి ఆశీర్వదిస్తాను. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చింతలపూడి నియోజకవర్గ కోశాధికారి మలవరపు పోసి ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు చెవటం నరసింహారావు మాట్లాడుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి కీర్తిని సంపాదించారన్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, కె శివ, సిహెచ్ పోతరాజు, ఏ అన్నవరం, ఎస్ మంగారావు, కె సురేష్, పి శివ, సిహెచ్ వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ, పి రమణ, ఎన్ సత్యనారాయణ, ఎం మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డు సుబ్బమ్మపేట ఏరియాలో గల ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల యజమానులు ఆ స్థలాల్లో చెత్త చెదారంతో నిండిపోయి ప్రజారోగ్యానికి భంగం వాటిల్తున్న దృష్ట్యా వాటిని శుభ్రపరచకపోతే నగర పంచాయతీ అధికారులు స్వాధీనం పరుచుకుంటారంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ వార్డులో రోడ్డు వెంబడి ఉన్న కలుపు మొక్కలను తొలగించారు. ఖాళీ స్థలాల్లో స్ప్రే చేయించారు. అదేవిధంగా ఫాగింగ్ చేయించారు. వార్డు ప్రజలకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ కెఏ కొండలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె సూర్యనారాయణరాజు, డెంగ్యూ మలేరియా క్లినిక్ టీం హెచ్ఈ నరేంద్ర శేషు, ఏడుకొండలు హెల్త్ అసిస్టెంట్ టీకే మూర్తి, ఏఎన్ఎం ఏవి రమణ, ఏఎన్ఎంలు సుజాత తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ స్థాయి నాయీ బ్రాహ్మణ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే పీతల సుజాత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం నుండి హాజరైన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు రాజన్న శ్రీనివాస్, తదితర నాయకులు జంగారెడ్డిగూడెం పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కమిటీ హాల్ అసంతృప్తిగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే దాని రిపేరుకు 4 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం నాయీ బ్రాహ్మణ సేవా సమైక్య తరపున ఎమ్మెల్యే పీతల సుజాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన శ్రీనివాస కళ్యాణం చిత్ర యూనిట్, అభిమానులతో కోలాహలంగా మారిన మధ్య క్షేత్రం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్లో అట్టహాసంగా జరిగిన బాలసంజీవిని కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో 8 అడుగుల త్రాచుబావును పట్టుకుని అబ్బురపరిచిన స్నేక్ జేవియర్ సొసైటీ నిర్వాహకుడు క్రాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.